ఓకే గైస్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు పల్లెటూరు లైఫ్ హ్యాక్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కొన్ని అద్భుతమైన విషయాలు అయితే తీసుకొచ్చేసాను. మీరు లేట్ చేయకుండా ముందుగా వినాలి అని అనుకునే వారు మాత్రం మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, ఇన్ని రోజుల నుంచి చూడలేదో ఇప్పుడే చూస్తున్నారో, వెళ్ళేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మన వీడియో వెంటనే షేర్ అనేది చేసేయండి. ఈరోజు మనం చూసుకుందాం జాలా స్టైల్, ఈహా కంపెనీ, ఈ రెండింటి మధ్యలో ఏం జరిగింది, అసలు ఏమైంది, అసలు మన పేర్ సైడ్ ఎటు పోయినాయి, అయితే క్రిప్టో ఎక్కడ అయింది, ఈ కామర్స్ బిజినెస్ సైడ్ ఉంది, అసలు ఏంటి ఈ ఫటాఫట్ ఇలా ధనధనం ముచ్చట్లోకి వెళ్ళిపోదాం. ఇన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు, కాకపోతే ఈరోజు మీకోసం నేను ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చేసాను. చూసుకుందాం ముంగడికి వెళ్ళేసి. అయితే ఏం జరిగింది సిచ్యువేషన్ అని అంటే, జాలేష్ వాళ్ళు ఈహా కంపెనీ తోటి ముఖాముఖి, మీకు ఇందులోనే అర్థమై ఉండాలి ముఖాముఖి అంటే ఈహా జాలేష్టల్ కంపెనీ అనేది ఈహా కంపెనీ తోటి పలు సందేశాలు అయితే చర్చించుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య విచ్చలవిడిగా మీటింగ్ అయితే జరిగింది. ముచ్చట ఏందో తెలుసా, జాలేష్టల్ ఈహా కంపెనీకి ఏమైనా సందేశం ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మన కంపల్సరీ పేరర్స్ ఇవ్వాలి మీరు అని వాళ్ళకి పెట్టేసింది. అదేవిధంగా క్రిప్టో, మన క్రిప్టో ప్లస్ అదేవిధంగా ఈ కామర్స్ బిజినెస్ షేర్స్, ఈ మూడు విషయాల గురించి అయితే వీళ్ళు చర్చించి చేశారు. అదే ఈ కంపెనీ ఆ కంపెనీ తోటి స్పందించింది. ఓకే, ఈ నుంచి ఇటు వచ్చేసింది. అయితే ఈ కంపెనీ నుంచి స్పందన ఈ పక్క ఏమి వెళ్ళింది అది మనం తెలుసుకుందాం. వీళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఇంకొక మే మార్చ్ ఫిబ్రవరి లోపైతే ఈ మూడు నెలలు కీలకం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ చూసినా లేకపోతే మిగతా ఏం లెక్కలు చూసుకున్నా కానీ ఈ మార్చి 31 వరకు అయితే క్లోజ్ అయ్యి ఆ కొత్త April 1st నుంచి కొత్త స్టార్ట్ అవుతుంది కదా, ఆ లోప్ అనేది మనకు పేడర్స్ అనేది ఇస్తారట. ఇవి క్లోజ్ అయిన వెంటనే కొత్త అకౌంట్స్ ఓపెన్ అవుతాయి కదా, ఆ ఓపెన్ అవ్వేలోపు మనకు పేడర్స్, అదేవిధంగా క్రిప్టో, ఈ కామర్స్ షేర్స్, ఈ నాలుగు అయితే మనకు వస్తున్నాయి. ఈ విషయాలు వీళ్ళు చెప్పారు, మే వరకు అయితే మీకు కంపల్సరీ అందిస్తాం, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, అవసరం లేదని వీళ్ళు మనతో అయితే చెప్తున్నారు. మీరు ప్రత్యేకించి ఆలోచించేది ఏంటిదంటే, కొన్ని ఒక 5-6 డేస్ తర్వాత మనకు ఒక న్యూస్ లెటర్ రాబోతుంది, దాంట్లో ఈ విషయాల గురించి కన్ఫర్మ్ డేట్స్ మీరు మాకు కన్ఫర్మ్ డేట్స్ ఇవ్వాలని ఈ జాలేష్టల్ ఈహా కంపెనీ అడగడం జరిగింది. అయితే ఈహా కంపెనీ వారు ఏమంటున్నారు అంటే, మేము ఒక 1 వీక్ లోపు మేము ప్రిఫరెన్స్ అయ్యి మీకు డేట్స్ ఇష్యూ చేస్తామని చెప్పారు. వచ్చే న్యూస్ లెటర్లో దాని గురించి డేట్స్ లేకపోతే దాని గురించి సమాచారం అయితే రానుంది. అసలు ఏమొస్తుంది, ఏమవుతుంది, నేను మాత్రం చాలా ఎగ్జైటింగ్ ఉన్నా, ఈసారి మేకు మాత్రం పక్క వస్తుందేమో అని నేను కూడా అనుకుంటున్నాను, మీరు కూడా అనుకోండి. ఓకే గైస్, అందరూ పాజిటివ్గా ఉండండి, నెగిటివ్ కాకండి. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం ఈ కంపెనీ వల్ల డెవలప్ అవుతాం, ఇన్ని రోజుల నుంచి మన కుటుంబాలు రోడ్ వెనుకనే ఉన్నాయి, మనం కూడా రోడ్డు మీదకి ఎక్కాలి అని అనుకుంటున్నాం, మనం కూడా రోడ్డు మీదకి ఎక్కేసి ఒక స్థాయిలో ఉండాలని కోరుకుందాం. అంటే రోడ్డు మీదకి ఎక్కడం అంటే రోడ్డు ముంగడ ఇల్లు కట్టుకుందాం, రోడ్ పక్క పంటి సైడ్కు ఒక మెయిన్ బంగ్లా ఇలా కట్టేసుకొని మనం ఒక స్థాయిలకు ఎదగాలని మాత్రం నేను చెప్తున్నాను. మీరేమనుకుంటారు అంటే రోడ్ ఎక్కిద్దామని అనుకుంటున్నట్టున్నారు, అది చాలా తప్పు. నేను చెప్తున్నాను ఒక డెవలప్మెంట్ అనేది చూపిద్దాం ప్రజలకు, జనాలకు, మనం ఏంటి, మన సంగతి ఏంటిదని. ఓకే, ఇవి చూశారు కదా విషయాలు, ఇంకెందుకు ఆలోచిస్తారయ్యా, సబ్స్క్రైబ్ చేయండి, చేయండి తొందర, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియో షేర్ ఇక చేసేయండి, అది కూడా చెప్పని అవసరం లేదనుకుంటాను మీకు. ఓకే.